మరొకళ్ళు ఉన్నారండి సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం రాజేంద్ర గారు, అక్కడ పెద్దలకు నమస్కారం. సార్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, రోడ్లు ఈ రోడ్లు అన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి వేసినవి కావు కదా, ప్రజలు తరఫున వీళ్ళు ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి, చేపియాలి. మేమేం చేస్తామంటే ఎన్ని రోడ్లు చేస్తారు సార్? మీ దగ్గర ఉన్న వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది? రాష్ట్రంలో ఎన్ని రోడ్లు ఖరాబ్ అయినాయి? మీరు ఎన్ని రోడ్లు చేస్తారు? మీ దగ్గర ఉన్న వనరులు ఏంది? చేపియాలి, ప్రభుత్వం దృష్టి తీసుకురావు, చేస్తారు. అంతేగాని మేమే చేస్తాం రోడ్లు అంటే రేపు పెన్షన్ ఇస్తారు కదా, మీరే ఇస్తారా? అంటే దీనికి సంబంధించి మరి ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ కూడా చేశారు కదా, రోడ్లకు సంబంధించి ఒక డిజిటల్ క్యాంపెయిన్ కూడా చేశారు. ప్రభుత్వం స్పందించకపోయిన తర్వాతే శ్రమదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఒక వ్యవస్థ, వాళ్ళకి యుద్ధం నడుస్తుంది సార్. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పనికి రానోడు, మంత్రులంతా సన్నాసులు అంటే ఆ మంత్రులను తిట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టినట్టే. వాళ్ళు మేమించింది ప్రజలు, మనం వాళ్ళు కాదు. ఒక ముఖ్యమంత్రిని అవమానిస్తే రాష్ట్రం ప్రజలను అవమానించినట్టు. ముఖ్యమంత్రి మంత్రులందరినీ మంత్రులు సన్నాసులు అంటాడు, అదంటే ప్రతిపక్షాలుగా రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటా ఉంటాయి. గత నుంచి ఇప్పుడు కొత్తగా జరుగుతున్న విషయాలు ఏం కాదు, మొత్తం మంచి జన సైనికులను చేస్తే మంచిదే, ప్రజలు రోడ్లు వేస్తే మంచిదే కదా. ప్రభుత్వాన్ని తీసుకురావాలి, వాళ్ళకి చెప్పాలి, కానీ మేమే చేస్తామంటేట సార్ పద్ధతి చేయడం కూడా తప్పే అంటారా? చేయడం కూడా తప్పే అంటారా? మేమే రోడ్లు వేస్తామంటే చెప్తాం, మేమే రిపేర్ చేస్తామంటే చేయండి. మరి రోడ్లు వేసి ప్రజలకు అదే చేస్తున్నారు, అదే చేయమండి. మొత్తం రోడ్లు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, ఎక్కడెక్కడ రోడ్లు బ్రిడ్జ్లు అవన్నీ మేమే చేస్తామని చెప్పామండి, చేస్తారా? ఒక రాష్ట్రంలో ఆర్ఎండ్ శాఖ ఉంటే, ఒక వ్యవస్థ ఉంటే, వాళ్ళు చేయాలి, మనం చేయటం సాధ్యం కాదు. చెప్పండి సత్యనారాయణ గారు, వాళ్ళని చేయమనే విజ్ఞప్తి చేస్తున్నారు, క్లియర్ గా అర్థం చేసుకుని వాళ్ళు చేయమని. వాళ్ళు చేయకపోయే టైంకి శ్రమదానం అనే కార్యక్రమం స్వీకారం చేశారు. విజ్ఞప్తి చేయటం వేరు, మేమే చేస్తాం అనటం వేరు. ఇప్పుడు విజ్ఞప్తి చేయటం వేరు, కరెక్టే అంతవరకు, కానీ మేమే చేస్తాం అనటం వేరు కదా. మీరు చేస్తారా? మొత్తం రోడ్లు చేయండి, స్టేట్ మొత్తం మంచిదే కదా, గవర్నమెంట్ కు ప్రయోజనం నయమే కదా. చేయకూడదు, చేపియాలి, దృష్టి తీసుకోవాలి. అంతవరకు మేమే రోడ్లు ఎదుగు చేస్తామంటే రేపు ఇంకేమన్నా సమస్య వస్తుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మరొకళ్ళు నేను వెంకట గారు విజయవాడ నుంచి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. రాజేంద్ర గుడ్ ఈవినింగ్ అండి. వెంకట గారు ప్యానల్లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒకటి సార్, ఈ రోడ్ల ఇష్యూ అనేది పొలిటికల్ డైవర్షన్ అండి, ఎందుకంటే జనసేన పార్టీకి అనేది ఈసీ దగ్గర గుర్తింపు రాలేదని మొన్న వార్తలు వచ్చాయి. పర్మనెంట్ పార్టీ గుర్తు కూడా లేదు, ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీతో మద్దతు ఇస్తూ టీడీపీతో మరి మొన్న ఎంపీటీసీల్లో మద్దతు ఇచ్చి కనీసం ఒక మండలాన్న ఏలుకోండియా అని మెజారిటీ సీట్లు ఇస్తే ఆ మండలాన్ని కూడా ఏలే స్థాయి లేక శక్తి లేక పక్కన టీడీపీకి అప్పచెప్పిన ఘన చరిత్ర ఈ ప్రజల్లోకి వెళ్ళకూడదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సార్, ఇప్పుడు రోడ్లు వేయటం అని అంటే నాలుగు పలుగులు నాలుగు పారలు తీసుకొచ్చి చేసి మట్టి పోస్తే రోడ్డు అయిపోద్దా సార్? దానికి ఆ రోడ్లు వేయాలి అంటే కొంచెం ఆ పని వాళ్ళు ఉంటారు, దానికి టెక్నీషియన్స్ ఉంటారు, అలాగే రాష్ట్రం మొత్తం పోసేస్తారండి. మాలాంటి వాళ్ళు మేమందరం కూడా యువత మొత్తం కూడా బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళకి అనుకూలంగా చేస్తాం. రాష్ట్రం మొత్తంలో ఉన్న రోడ్లన్నీ జనసేన పార్టీ టెక్నీషియన్స్ పెట్టి రోడ్లు వేపిస్తామంటే ప్రజల మొత్తం కూడా బయటకు వస్తాం సార్ మేము. అలాగకుండా నాలుగు పాలు తీసుకొచ్చి నాలుగు కంకర బోసి చేస్తే రోడ్డు అయిపోతా సార్? రేపు వద్దున ఆ రోడ్డే చెడిపోయి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు వహించాలండి? ఇక్కడ ఒకటి సార్, రాజేంద్ర గారు గుడ్డికన్నా మెలనయ్యం కదా వెంకట గారు సార్. అదే నేను అంటే ఇక్కడ 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 ఒక విషయాన్ని గమనించారా మీరు? రాజేంద్ర గారు ఒక విషయాన్ని గమనించారా? రాజేంద్ర గారు అదే నేను ఒక విషయం చెప్తున్నా. అయితే రేపు ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ ఉన్న నేపథ్యంలో, ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో రాత్రికి రాత్రి ఆ ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర మరమ్మతులు పనులు చేపట్టారు. తర్వాత ఆ ప్రోగ్రామ్ ప్లేస్లు మార్చిన నేపథ్యంలో మళ్ళీ అక్కడ కూడా మరమ్మతులు పనులు చేపట్టారు. అంటే ఎందుకు ఈ ఉల్కి క్రెడిట్ వాళ్ళకి ఇస్తాం సార్? జనసేనకి ఇస్తాం క్రెడిట్ తీసుకోమనండి, మేము కాదని అనట్లా. జనసేనకు ఆ క్రెడిట్ ఇస్తాం, జనసేన వాళ్ళ వల్లనే రాష్ట్రంలో రోడ్లు బాగుపడుతున్నాయి. కానీ ఒక సమాధానం చెప్పాలండి, కనీసం రోడ్లు పోస్తే 5-6 సంవత్సరాలు అన్న ఉంటాయి కదా సార్ రోడ్లు? అంటే చంద్రబాబు రోజు పోసిన రోడ్లు పాడైపోతే వీళ్ళు బాగు చేస్తున్నారా? అది చెప్పమానండి. ఇంకోటి సార్, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి, ప్రజల మీద అభిమానం ఉంటే ఎలాగో పవన్ కళ్యాణ్ గారిని గెలవలేదు అంటున్నారు కదా, రేపు బద్వేలు ఉప ఎన్నిక ఉంది, మూకుమ్మడిగా వచ్చి పోటీ చేస్తారో సింగిల్ గా వచ్చి పోటీ చేస్తారు, పోటీ చేసి గెలిస్తే ప్రజలకి మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పుకుంటాం. మేము రేపు నుంచి మాట్లాడము,
అది చేయమనండి ముందు, రోడ్లు కాదు. రైట్, థ్యాంక్ యూ అండి వెంకట గారు. మరొకళ్ళని రండి, శ్రీనివాస్ గారు తూర్పు గోదావరి నుంచి. రాజేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మన జనసేన వారికి ఒక ప్రశ్న అండి. ఇప్పుడు రోడ్లు బాగోలేదు రాష్ట్రంలో అన్నది 100% వాస్తవం. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే, అది చేయటం కూడా కరెక్ట్. అది సాంకేతికంగా సమస్య కాదు, ఎక్కడన్నా ఉంటే చేస్తారు, ఓకే. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలో అర్థం కావాలి. ఇప్పుడు మన ఆయన విశ్లేషణ లక్ష్మీనారాయణ గారు ఉన్నారంటే ఆయన పక్కా టీడీపీ. ఇంకా ఆ సబ్జెక్ట్ గురించి చెప్పండి శ్రీనివాస్ గారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజకీయ వ్యూహం మారుస్తా అన్నారు. ఎవరైనా ఒక పార్టీ పెట్టిన తర్వాత ఒకసారి టీడీపీ సంఖ్యెక్కారు, బీజేపీ సంఖ్యెక్కారు, రెండు దిగిపోయారు. మళ్ళీ సిపిఐ సిపిఎం బిఎస్పీ అయిపోయింది, మళ్ళీ బీజేపీ ఎక్కారు. బీజేపీ దిగిపోయి మళ్ళీ టీడీపీకి వెళ్తారు. ఇప్పుడు అప్పుడు కడియంలో ఉన్నారు చూసారా, ఏ రాజకీయ పార్టీలు కడియంలో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చింది, ఆ వచ్చిన సీట్లు చంద్రబాబుకి అమ్మేశారు వీళ్ళు. వీళ్ళకి ఏ రకంగా ఓటు వేయాలి, అసలు ఏ రకంగా నాయకుడు అవుతాడు ఆయన? ఇప్పుడు ఆయన మెజార్టీ సీట్లు కడియంలో ఆయనకు వచ్చినాయి కాబట్టి ఆయన ఎంపీపీ మరి జనసేన ఎంపీపీయే ఉండాలి. ఇప్పుడు ఆసక్ట్ వచ్చింది, టీడీపీ సపోర్ట్ చేశారు, తప్పేం కాదు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ లోకల్లో ఉంటాయి. వీళ్ళు ఫుల్ రైట్ రాయల్ గా వీళ్ళకి 100% ఎంపీపీ ఛాన్స్ వస్తే దాన్ని తీసుకెళ్లి మన దీనికి టీడీపీకి అమ్మేసుకుంటారు వీళ్ళు. అంటే అసలు ఏంటి చంద్ర పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు జగన్ అనే వ్యక్తి మీద ఏకైక కక్ష, అది తప్ప ఆయనకి అసలు ప్రజలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఓన్లీ ప్యాకేజీకి అమ్ములకు పోవడం తప్ప వీళ్ళకి నిజంగా రేపు బదులు ఒక 30 MP సీట్లు 30 MLA సీట్లు వస్తే చంద్రబాబు అమ్మేస్తాడు ఇది సాయంత్రానికి. అంతేకాని నేను నాయకుడిగా ఉండాలని ఆయన కోరుకోడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నేను సంతోషిస్తా, కానీ అలా చేయడాయన అమ్మేస్తాడు, చంద్రబాబు పట్టుకెళ్ళి అమ్మేస్తాడు. అదే కేవలం